వ్యక్తి తాను దేవదాస్ గా మారడమే కాకుండా ఒక స్టార్ హీరోని కూడా దేవదాస్ లా మార్చేశాడు. ఇది వినడానికి మీకు కొంచెం ఫన్నీగా ఉన్నా చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది అంటూ మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు చరాకి చాంపియన్స్ నామి సుధాకర్ స్టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, ఆ దేవుడే వచ్చి నీకు చంటి కావాలా నేను కావాలంటే నాకు చంటియే కావాలంట. మరి నువ్వైతే అనసూయ వచ్చి నువ్వు కావాలా నేను కావాలని అడితే నువ్వే కావాలంట. ఏంటి అదే నువ్వు కావాలి అంటున్నా. సరే గాని చంటి, మనం ఎక్కడికైనా ఈ ప్రపంచానికి దూరంగా బహు దూరంగా ఒక ఐలాండ్కి వెళ్దాం, అక్కడికి నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ రారు. ఇంత ల్యాగ్ చేస్తే ఎడిటర్ కూడా వస్తాడు. ఎల్లుడు నా బర్త్డే కదా, నాకేం ఇస్తున్నావు? నీకేం కావాలి అడుగు. నువ్వు ఇచ్చేది ఎప్పుడు నా వేలుకు పెట్టుకునేదై ఉండాలి, నా దగ్గర డబ్బు లేనప్పుడు తాకట్టు పెట్టుకునేదట్టు ఉండాలి. అంత ర్యాగ్ ఎందుకే, రింగ్ కావాలని అడగచ్చు కదా. తీసుకో. చంటి మా నాన్న ఫోన్ చేస్తున్నాడు. సరే సరే పద. అమ్మయ్యా చంటి వెళ్ళిపోయాడు. ఈ ఆదిత్య ఎక్కడున్నాడు, ఇంకా రాలేదు. సారీ హరిత, కొంచెం లేట్ అయింది. లేట్ అవడమే నాకు కావాల్సింది. ఏంటి అదే, ముందే నువ్వు వచ్చి నా కోసం ఎదురు చూడాలి కదా. నీకు చాలా రోజుల నుంచి ఓ విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? సంధ్య, నా పేరు సంజయ్ కాదు స్వాతి. నువ్వు నన్ను మార్చగొట్టే నేను నీ పేరు మార్చా. సిగ్గు లేదు, శరం లేదు, మనిషివి కాదు నువ్వు. లఫుట్గా నెట్లో ప్రేమించావే నాకు అర్థం కాదు. నువ్వు అర్జున్ రెడ్డిలో హీరోయిన్ అనుకొని ప్రేమించావు, నువ్వు ఆర్ఎక్స్ లో హీరోయిన్ మంది తెలిస్తే అసలు ప్రేమించావనే కాదు నేను. ఆయన నాలో లేని వాళ్ళు ఉన్నది ఏంటి? హైట్ ఎదొట్టింది ఆడుకు. నువ్వు దా వెళ్దాం. ఏ ఎక్కడికి ఇంత తిరుగుతుంటే? ఒప్పుకి వెళ్దామండి. ఎంతసేపు సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ తీసుకుని పో. చూసారండి, ఇంత సిన్సియర్ గా స్కిట్ చేస్తుంటే మీరు మార్క్ లేరు, సిన్సియర్ గా ప్రేమిస్తే అది మార్క్ లేట్లేదు. మీ ఆడవాళ్ళ నెబడే నమ్మకూడదు. సిన్సియారిటీలో ఏదో లోపం ఉంది. అంతేగా, ఇష్టపడి ప్రేమించాలి. కష్టపడి కరెక్ట్ రోజా గారు. 6 నెలల తరువాత చూసారా రోజా గారు, నేను అడిగింది దేవదాస్ పాటేయమని, వాళ్ళు ఫలక్నామా దాస్ పాటేస్తున్నారు. లవ్వర్ పోయిన తర్వాత లివర్ తో పని ఏంటండి, నాశనం చేసేయడమే. చెలియలేదు చెలిమి లేదు దాని తల్లి లేదు. నమస్తే రోజా గారు. నమస్తే మనో గారు. నా పేరు ప్రకాష్ సార్, నేను ఒక డైరెక్టర్ సార్. అందరూ నన్ను రాఘవేంద్రరావు గారితో పోలుస్తారు సార్. రాఘవేంద్రరావు గారు పండుతో డైరెక్టర్ అయ్యారు, నేనేమో అన్ని పండిపోయిన తర్వాత డైరెక్టర్ అయ్యాను సార్. సార్ ఇప్పుడు నేను తీయబోయే సినిమా లవర్స్ సినిమా సార్. హీరో గారు ఎక్కడరా? దుమ్ము దులి. అవును సార్, మీరు దుమ్ము దులి నుంచి వచ్చినట్టున్నారు సార్. ఈ నీరోగా పెట్టుకొని తెస్తారేం సార్? శాటిలైట్ రైట్స్ కోసం పెట్టుకున్నాను రా. ఏ ఛానల్ కొంటాడు సార్? ఏ ఛానల్ కొనకపోయినా ఛానల్ కొంటారులే. ఎలా కనిపిస్తున్నా నేను? హీరో వచ్చాడు, హీరోయిన్ ఎక్కడ? దాదాపు ఇండస్ట్రీలో 30 సంవత్సరం వచ్చిన్నాడు. హీరోయిన్ ఎక్కడ? పిచ్చి పిచ్చి ఉందా? కేరళలో హీరోయిన్ పిల్లండ్రా. బాబు సెట్ హీరో ఇంకా రాలేదా? ఇప్పుడు సీన్ ఏంటంటే సార్, మీరు అమ్మాయిని ప్రేమించారు సార్, ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకునే సీన్ సార్. నీకు డైలాగ్లు అన్ని గుర్తున్నాయి కదా సార్, మీకు మిమ్మల్ని అడగక్కర్లేదులేండి. సుధాకర్ నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా నాకు. ఆ దేవుడు ఇప్పటికిప్పుడు వచ్చి నేను కావాలా సుధాకర్ కావాలా అంటే సుధాకరే కావాలని చెప్తాను నేను. అమ్మ నీ డైలాగులు ఎక్కడ విన్నట్టున్నాయి. సుధాకర్ మనం ఈ ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఐలాండ్ కి వెళ్ళిపోదాం. అక్కడికి నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు రాలేరు. నేను వస్తా. మధ్యలో భయ్యా నీ తెలిసింది, భయ్యో నీ బ్యాండ్ వేస్తుంది, భయ్యా నీకు దయచేసి చెప్తున్నా ప్రేమించదు భయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటా, చేతులు పట్టుకుంటా, గడ్డం లేకుండా గడ్డం పట్టుకుంటా. డోంట్ ప్లేస్ లవ్ భయ్యో. ఎవడ్రా నువ్వు? ప్రొడ్యూసర్. రెండు స్కిట్లకి ప్రొడ్యూసర్ ఎవరా? నీ పేమెంట్ ఎంతరా? సుధాకర్ గారు చూసుకుంటున్నారు. ఆడికే పేమెంట్ లేదు, మళ్ళీ నీకు పేమెంట్. నెక్స్ట్ డైలాగ్ కంటిన్యూ. యాక్షన్. సుధాకర్ రేపు నా బర్త్డే, నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు? ఏమి ఉంటారు? నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఎప్పుడు నా వేలు పట్టుకొని ఉండాలి, నా డబ్బులు లేనప్పుడు ఆపదలో నన్ను ఆదుకోవాలి. రింగ్ అడుగుతుంది రా, నీకు రింగ్ వేస్తుంది. ఇప్పుడు మద్దతు నిప్పు.
ప్రేమించద్దు రే, దణం పెడతారే, ప్రేమించద్దు రే. నేను స్టార్ హీరో తెచ్చా, పిచ్చి ఉందా? హాస్పిటల్ లో పేషెంట్ లాగా ఉన్న నువ్వు స్టార్ హీరో అంటారా? లఫ్ట్గా హీరో గారు, ఇప్పుడు మనకి నెక్స్ట్ డైలాగ్ ఏంటంటే వద్దండి, రొమాన్స్ సీన్ పెట్టండి సార్. నేను ఎందుకు ఒప్పుకున్నాను సినిమా? మీకు డైలాగ్ అంటే ఇష్టం ఉండదు లేండి. సరే రొమాన్స్ సాంగ్ పెడదాం. ఓకే రెడీ, సాంగ్ ప్లీజ్. ఎందుకు వచ్చారా మధ్యలో నువ్వు? బాబు నీ కాళ్ళు దండం పెడతాను, నన్ను సీన్ చేసుకునేవరా? ఇప్పుడు ఇంకా మొదటి సినిమా డైరెక్ట్ చేస్తాను ప్లీజ్. అండి హీరో నమ్మట్లేదండి. మనిషి బాడీకి కాకి మొహం పెట్టిన హైబ్రిడ్ కాకిలా ఉన్నావు, తెలీదా నీకు? నెక్స్ట్ సీన్ ఏంటంటే సార్, మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని కాదని చెప్పేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు సార్. వాళ్ళిద్దరు కూడా అలా దండలేసుకుని వస్తున్నారు సార్. వాళ్ళు చూసి మీ మనసు హట్ అయింది సార్. మీరు ఒక టవర్ ఎక్కిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు సార్. సెట్ ప్రాపర్టీ పెట్టండి అమ్మా. హీరోయిన్ ఎక్కడండి? అది కూడా సార్ లహరి. సారీ. ప్రేమ 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 ప్రేమ. ఏమైంది భయ్యాడికి? ఆయన ప్రేమించిన అమ్మాయి వాడిని కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది, వాడి గుండు పగిలి చచ్చిపోవడానికి అక్కడ ఎక్కి. నేను అప్పుడే చెప్పాను దూకుతాను. సార్ కొద్దిగా మిస్ అయ్యానండి, ఇతను ఒక పచ్చడి అయిపోయింది. ఇప్పుడు కూడా అలాగే ఉందిలేండి. మీ లవ్ ఫెయిల్యూర్ అంటేనే కదా అతను వచ్చి మిమ్మల్ని మాట మాటికి కొడుతున్నాడు. అవునండి. లవ్ సక్సెస్ చేసేద్దాం, అతను వచ్చి కొట్టాడు ఇంకా. సూపర్ అండి. హీరోయిన్ గారిని తీసుకురండి. డైలాగ్ ఏంటంటే, ఐ మిస్ యూ సుధాకర్, ఐ లవ్ యూ సుధాకర్, ఓకేనా? రెడీ యాక్షన్. ఐ మిస్ యూ సుధాకర్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఐ టు లవ్ యూ. మరి ఇద్దరం చాలా హ్యాపీగా ఉందాం ఇప్పటి నుంచి. సరే హ్యాపీ గెస్ట్ హౌస్కి వెళ్దామా? ఈ ప్రేరాలు వేరే వారితో వెళ్ళిపోయింది కదా, హ్యాపీగా ఉండాలని అనుకోవాలి కానీ హ్యాపీ గెస్ట్ హౌస్ రమ్మన్నారు. హ్యాపీ గెస్ట్ హౌస్. కాబట్టి మీ హీరోని కాపాడండి. ఇంకొకసారి హీరో అన్నామంటే చెప్పు తీసుకొని కొడతా. ఏంటండి నా పరిస్థితి? మన్ తాగు. నాకు అలవాట్లేదండి. తాగు. స్టార్ హీరో సార్ ఇక్కడ. తాగు. స్టార్ హీరో. దుమ్ము దూళి అంటారు రోజా గారు. అక్కడ నుంచి వచ్చినట్టు అన్నారంట. నీ అందం చూసి సుధాకర్ అలా ఆసుకవిత్వం లాగా పంచులు వచ్చేస్తుంది. థాంక్యూ మేడం. చాలా బాగుంది. ఎప్పుడు కూడా తాగబోతే క్యారెక్టర్ చాలా బాగా చేస్తాడు చంటి. చంటి కోసం స్టోరీ మార్చేస్తారా? ఆయన ఇగో హట్ అయిందని బాగుంది. చంటిని చూస్తా ఉంటే ఆ క్యారెక్టర్ లో లీలమైపోయే పద్ధతి అది. సుధాకర్ కూడా ఇంత, వీళ్ళందరికి కూడా ఈ వేదిక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చి వీళ్ళలో టాలెంట్ బయటికి రావడానికి కారణమైనటువంటి జబర్దస్త్కి చేతులెత్తి మొక్కాలి. పైకెక్కి అంటే అంత మందులో అంత ఫాస్ట్గా పైకెక్కి తల్లుతున్నారు అంటే వాళ్ళు ఎంత కష్టం ఉంటుంది. అది ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ బిట్. బ్యూటిఫుల్. ఎవడ్రా ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా కిడ్నాప్ చేసింది? అదిగో అయినా మీరు భయపడితే భయపడడానికి మేము మౌడు పిల్లలం కాదు, మగాళ్ళం. బీపీ బీపీ తెప్పించకండి చెప్తున్నాను. నీకు బీపీ వస్తే నీ కంటెస్టెంట్లు భయపడతారేమో, నాకు బీపీ వస్తే స్క్రిప్ట్ జరిగేటప్పుడు మధ్యలో మీరు కౌంటర్లు వేస్తున్నారు, అందుకే మిమ్మల్ని కూర్చోబెట్టి మేము కౌంటర్లు వేయాలని ఫిక్స్ అయ్యాం. మీరు కౌంటర్లు వేయాలంటే స్క్రిప్ట్ రాసుకోవాలి, రిహార్సల్ చేసుకోవాలి. నేను కౌంటర్లు వేయాలంటే హ్యాంగర్ కున్న చీర కట్టుకొని వస్తే చాలు. మేడం సార్, మేడం అంతే, మేడం అంతే. రే సిటీలో చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉంటారు, అలా ఎవరైనా చేశారా? ఒకసారి ఒకడు నాకు చాలా బాగా యాక్టింగ్ వచ్చని చెప్పి వచ్చాడు, వాడు చేసిన మోసం ఇప్పటికీ మర్చిపోలేకపోతే అలాంటి వాళ్ళని వదిలేయాలి. ఓకే ఓకే. ఒక డాక్టర్ గా నటించడం ఎంత కష్టమో చూసావా? ఒరే నటించావు అని చెప్పేస్తున్నావురా? నాన్నగారికి కూడా నటించడం కష్టం కదా, అందుకే అడగలే చూసావా? కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరే కట్టు, నోరు కాస్త ఊరే కట్టు. ఓ గుల్లమ్మ. మేఘన వస్తే కూడా బ్లాస్ట్ చేయరా? నేను బ్లాస్ట్ చేయమని చెప్పే వాళ్ళకి మేఘన ఎవరో తెలియక చేయలే. ఏ అమ్మాయి
అక్కడ మనోగారిని చూడు, వేగన వచ్చిందని గుర్తుపెట్టి ఎలా చూస్తున్నారు? ఆయన గుర్తుపెట్టిన చూడట్లా, నువ్వు ఆయన గుర్తుపెట్టావు లేదా అని చూస్తున్నాడు.